ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. ప్రేమ చూపిన నిన్ను ద్వేషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబూనేరు. అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకొని నాన శూన్యులు. 2008లో నా బాధ ఏమండి, ఓ పక్కన క్రైస్తవుల్ని భయంకరంగా కొట్టి చంపుతుంది ఒరిస్సా రాష్ట్రంలో ఒక ఉన్మాదం, ననసును పట్టుకొని పాడు చేసి చంపుతున్నారు. అక్కడెక్కడో ఒరిస్సాలో జరిగింది కదా, మనకెందుకు, మనం బాగానే ఉన్నాం కదా అని కొంతమంది ప్రశాంతంగా వదిలేశారు. దాదాపు 51 మంది కంటే ఎక్కువ మంది దైవజనుల్ని చాలా దుర్మార్గంగా ప్రాణాలు తీశారు. కొంతమందిని దైవజనుల్ని, మనుషుల్ని, క్రైస్తవుల్ని, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని కుంధమాల్ అనే ప్రాంతంలో అంత దారుణం జరుగుతా, అక్కడ అతి కిరాతకమైన చర్యలు జరుగుతూ ఉంటే చిన్న పరిచర్య మంది అక్కడ, అప్పుడు అంతా ఒక 200-300 మంది కూడా లేరు. వాళ్ళు కూడా పరిచర్య పిన్న దశలో ఉన్నారు. నాకు వ్యతిరేకంగా ఏదన్నా ఒక ప్రయత్నం చేద్దామనుంది, నేను ఇంకా పాట మొదలు పెట్టాను. ఇంత దుర్మార్గం జరుగుతుంటే గుండె రగిలిపోతూ ఉంది, ఏం చేయాలా? నేను ఏదన్నా నోరు తెరిచి మాట్లాడడానికి, దాన్ని బట్టి ఎవరన్నా స్పందిస్తారనుకోవటానికి మనకి ఏ గుర్తింపు లేదు, మీడియా సౌకర్యం లేదప్పుడు. ఏదన్నా అందరూ కలిసి, దేవుని బిడ్డలందరూ కలిసి, మరి ఒరిస్సాలో జరుగుతున్నటువంటి దుశ్చర్యను మేము ఖండిస్తున్నాం, మా సాటి క్రైస్తవుల్ని దుర్మార్గంగా టార్చర్ చేస్తున్నారు కనుక ఈ విషయంలో మేము బాధపడుతున్నాం, మరి కేంద్రం దీని విషయంలో శ్రద్ధ నిలిపి ఒరిస్సాలో జరుగుతున్న దుర్మార్గాలను అరికట్టాలని, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ విషయాన్ని మరి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నామని, ఏదన్నా ఒక చర్య చేపడతారేమో అని ఎదురు చూశాను. అప్పుడు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అని లోకల్ ఫెలోషిప్ ఒకటి ఉంది, ఇప్పుడు కూడా ఉందిలే, సహోదరులు ఉన్నారు, అందరూ మంచోళ్ళే. అయితే ప్రశ్నించాను, ఏంటన్నాయా మరి ఏమన్నా ఈ విషయంలో మరి ఏమన్నా స్పందిస్తున్నారా ఏంటి అంటే, మనం చేసేది ఏమి లేదయ్యా, ప్రార్థన చేయాలా, మనం ప్రార్థన చేద్దాం అన్నారు. ప్రార్థన చేయాలి, కానీ దుర్మార్గం జరుగుతున్నప్పుడు మనకు రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, హక్కు లేకపోతే మనం నోరు మూసుకుందాం. రాజ్యాంగం హక్కు ఇవ్వకపోతే మనం మౌనం అయిపోద్దాం, ఎంత దుర్మార్గం జరిగినా మరి హక్కు లేదు కదా. కానీ ఇక్కడే పుట్టాము, మేరా భారత్ మహాన్ అని, నేను భారతీయుణ్ణి అని, భారతదేశం నా మాతృభూమి అని చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞలు చేశాం, దేశక్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం, దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల క్షేమం కోసం, వాళ్ళ భద్రత కోసం ప్రయాసపడుతున్నాం. మరి మనకి నిలదీసే హక్కు లేదా, మనం అడిగే హక్కు లేదా? కొట్లాడొద్దు, దూషించొద్దు, ఎలాంటి పొరపాటు చర్యలు చేయొద్దు, ఎలాంటి దుశ్చర్యలు పాల్పడొద్దు, న్యాయం అడుగుదాం, నిరసన తెలుపుదాం, ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు చర్య తీసుకుందాం అని ప్రశ్నిస్తే, అలాగూ మనం చేయకూడదయ్యా. వాళ్ళు ఎన్ని తిట్టినా, ఎంత దూషించినా, ఎంత కొట్టినా, మందిరాలు పడగొట్టి, సేవ జరగకుండా తరిమి కొట్టి, భయంకరంగా ఇబ్బంది పెట్టి, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడ్డగిస్తున్నా, మనం అసలు ఏం మాట్లాడకూడదు, జస్ట్ ప్రేయర్ చేస్తే చాలు. అక్కడెక్కడో ఎవడో సచ్చాడండి, మనం బాగానే ఉన్నాం ఇక్కడ, మన దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాంలే, అక్కడ ఎవడో వాడెవడో సచ్చాడు, మన
మనకెందుకు ఎక్కడో ఎవడో చస్తే ఇక్కడ బాగున్నాంగా మనం ప్రశాంతంగా సుఖంగా హ్యాపీగా ఉన్నాం కదా మనం అని వదిలేశారు. సరే చేసేదేముంది, గుంపులో గ్లోరీ నలుగురిలో నాతనేయులు అని ఊరుకోవాలా, ఏదన్నా నేను ఏదన్నా నా వంతు చేయాలా? నాకు అప్పట్లో ఉన్న అవకాశం పాటల క్యాసెట్, కాబట్టి నా హృదయంలో ఉన్న ఆవేదన పాటగా పాడుకున్నాను. ఇంకేం చేయాలా? మరి ప్రార్థన చేద్దామన్నారు కదా, ప్రార్థనే ఆ పాటలో, అదే ఈ పాట. 2008లో కొందమాల్లో ఒరిస్సా రాష్ట్రంలో కొందమాల్ జిల్లాలో క్రైస్తవుల మీద జరిగిన బహు దుర్మార్గపు కార్యాలకు గాయపడి కన్నీళ్లతో పాడుకున్న పాట. అదే రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్స్ గారిని, ఆయన ఇద్దరు కుమారులని అతి దుర్మార్గంగా, అతి కిరాతకంగా, మత ఉన్మాదంతో, కేవలం మత ఉన్మాదంతో ఆయన వాహనంలో ఉంటే ఆ వాహనానికి అలాగ నిప్పు పెట్టేసి ఈ ఆయుధాలతో పొడిచి అతి కిరాతకంగా, దుర్మార్గంగా చంపి తగలబెట్టేశారు. అదే ఒరిస్సా రాష్ట్రంలో. అలాంటి దుర్మార్గాలే ఇక ఆంధ్ర రాష్ట్రంలో చేయటానికి మొదలుపెట్టారు దాడులకి. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం అడ్డగించటం, ఎదిరించటం, దాడులు చేయటం, కొట్టడం. రెంట చింతల ప్రాంతంలో కోటిరెడ్డి అనే దైవజనుణ్ణి కిరాతకంగా నరికారు. దేవుని కృపను బట్టి మరణం అంచుకు పోయి బతికి బయటపడ్డాడు ఆయన. బొల్లాపల్లిలో సుబ్బరావమ్మ అనేటువంటి తల్లి, దాదాపు 60 సంవత్సరాల పై వయసున్న తల్లి, హెబ్రోన్ చర్చికి వెళ్తుంది బొల్లాపల్లిలో. డినామినేషన్లు ఏవైనా కావచ్చు, మాకు సిద్ధాంతపరమైన భేదాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తునందు మేమంతా ఒక్కటే. మా రక్షకుడు యేసు, మా ప్రభు యేసు, మా దేవుడు యేసు, అంతే. ఇక మిగిలిన మా పర్సనల్ సిద్ధాంత విషయాలు ఏమన్నా కొట్లాట్లు ఉంటే అవి మా ఇంట్లో వ్యవహారాలు, అవి మేము చూసుకుంటాం. ఆమెను అతి కిరాతకంగా, మెదడు చింది గోడల మీద పడేటట్టు అతి దుర్మార్గంగా ఆమె ప్రార్థన చేసుకుంటున్న దాన్ని ఆ దుర్మార్గం చేసి చంపారు. చంపినటువంటి దుర్మార్గుణ్ణి ఎవరు ఏం చేయకుండా ఒక మతానికి చెందిన వ్యక్తులు వాడిని దాచిపెట్టారు. ఓకే, చేసేదేముంది? నిలువున దుర్మార్గంగా ఆమె బిల్డింగ్ మీద ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఎక్కడో ఎవరో సచ్చారు, మన ఇంట్లో జరగలేదు కదా అది. మనకు మనం బాగున్నాం కదా, మనం క్షేమంగా ఉన్నాం కదా, మనం మంచిగా ఉన్నాం కదా, న్యాయమా? ఏదో ఒకటి నీ వైపు నుంచి స్పందన అనేది ఉండాలి భారం కలిగిన క్రైస్తవుడికి. కాబట్టి ఏది, ఏ సంఘటన జరిగినా నా వంతు స్పందన నేను ఏదో ఒక విధంగా తెలపడానికి సంసిద్ధత కలిగి ఉన్నాను. ఆ నేపథ్యంలో ఎవరు సొంత వాళ్ళు, బయట వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఐ డోంట్ కేర్. బయట వాడన్న అర్థం చేసుకుంటాడేమో కానీ ఇప్పుడు ఇంటో వాళ్ళకే నేను చెడ్డోడ్నయ్యా. అంటే కొంతమంది సేవకులకే, కొంతమంది సేవకులు ఉన్నారు, సేవకులు, సేవకుళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నొప్పి పడుతుంది కొంతమందికి. ఏందిరా వీడియో అని ఎవడేమనుకుంటే, నాకు ఇంటోడు ఏమనుకున్నా, బయట వాడు ఏమనుకున్నా, నేను మాట్లాడుతున్న దానిలో న్యాయం ఉంది. దీనులు, శాంతి కాముకులు, గొర్రెల వంటి వారైన క్రైస్తవులకు జరుగుతుంది నిజంగా అన్యాయం అని అర్థమవుతుంది అందరికీ. హిందూ సోదరులకు కూడా అర్థమవుతుంది. మన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న మాట వాళ్ళు కూడా అంటున్నారు, హిందూ సోదరులు కూడా అంటున్నారు, వీరు మరీ అతి చేస్తున్నారా మన వాళ్ళని.
క్రైస్తవుడు అంటే వాడు అసలు ఇండియానే కాదు, వాడు భారతీయుడే కాదన్నంతగా ద్వేషించటం న్యాయం కాదు అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకే వాళ్లే నోరెత్తి మాట్లాడుతున్నారు, మత ఛాందసవాదులతో మాట్లాడతారు కూడా. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు హృదయం గాయమైపోయి ఆ గాయంలో కొన్ని మాటలు కొన్ని పాటలు పుట్టాయి. అలా పుట్టిన పాటల్లోనే సుబ్బరావు మీద ఒక పాట, సుబ్బరావు మీద ఆమెను దుర్మార్గంగా చంపారు. అప్పటి టైంలో ర్యాలీ చేయడానికి పూనుకుంటే ఇక్కడ ర్యాలీని అడ్డగించడానికి ఎవడో అన్యులు కాదు, క్రైస్తవులే ట్రై చేశారు, తెలిసింది నాకు. అయినా ఎవడే ట్రై చేసినా ఆగల. ఎందుకు ఇవన్నీ మనకు ఎందుకన్నా, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే చూసుకుంటాడుగా. అట్లయితే వరి పొలంలో నారు నాటకుండా మోకాళ్ళు ఉనితే దేవుడే మొలిపిస్తాడుగా. అన్నం వండుకొని తినకుండా కమ్మగా కూర్చొని హాయిగా బెడ్ మీద బొబ్బోని అటు ఇటు దొరలాడుతూ ఉంటే అన్నం అదే ఉడికి నోట్లోకి వచ్చి అదే అయిపోద్దిగా. పని కూడా చేసుకోవటం ఎందుకు, మనం చాయకీర చేసుకోవటం, శుభ్రంగా తిని హాయిగా నిద్రపోతుంటే దేవుడు మరి నమ్ముకున్న ఏసై గొప్పోడు కదా, ఆయనే పెడతాడుగా. ఎవడైనా పని చేయకుండా ఎడలవాడు భోజనం చేయకూడదని ఉంది వాక్యంలో. కష్టపడి చాయకీరి చేయాలి, తినాలి అని. మీకున్న కష్టం మీకుంటే నేను చేసే కష్టం ఇంకా భయంకరమైంది. నా కష్టం నాకుంది, రాత్రి పగల తేడా లేకుండా ప్రయాసం ఉంది నాది. ఒకరోజు మూడింటికి వచ్చి మూడింటికి అన్నం తిన్న రోజులు ఉన్నాయి, మధ్యరాత్రి మూడింటికి అన్నం తిన్న రోజులు. నేను చేసే పనిలో నేను ఈ టైం ఆ టైం అన్నది భేదం లేకుండా నిరంతరాయంగా నేను శ్రమ పడుతుంటా. కొంతమంది ఇప్పుడైతే నేను ర్యాలీ చేయాలని అయితే అనుకోవటం లేదు, ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నాను. అందరూ సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఆలోచిస్తే నాకు అంతే చాలు. జరుగుతున్న దుర్మార్గాన్ని కొద్దిగా ఆలోచించి ఎవరికోళ్ళు మీ మీ స్థలాల్లో మీ మీ ప్రదేశాల్లో కొంతమంది వచ్చి మత సంబంధమైన చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళ విషయంలో మీరు నోరు తెరచి వాళ్ళని ఖండిస్తారని, వాళ్ళని గద్దిస్తారని, వాళ్ళని ప్రశ్నిస్తారని ఒక పిలుపునిచ్చాను నేను. కాబట్టి సొంత వాళ్ళు ఏ కుట్రలు చేసినా, ఏ వ్యతిరేక ప్రచారాలు నా మీద చేసినా, అన్యజనులు ఒకవేళ నన్ను కుట్ర చేసి ఏం చేయాలని పూనుకున్నా, తుది శ్వాస విడిచేంత వరకు రెండు పనులు చేస్తా. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పి ఆత్మలను రక్షణలోకి నడిపించి వాళ్లకు సంపూర్ణ సిద్ధి కలుగునట్లు శ్రమ పడతా. రెండవది, క్రైస్తవుల పక్షంగా జరుగుతున్న దుర్మార్గం విషయంలో నాకున్న నాలెడ్జ్లో నాకున్న జ్ఞానంలో నాకున్న అధ్యయనంలో గళం విప్పుతా. రెండు చేస్తా. ఈ నేపథ్యంలో నేను ఏమైనా పర్వాలేదు, దాని విషయంలో నేనేం చింతపడను. నా జీవితానికి కావలసిన సంతోషం ఎప్పుడో ఏసై ఇచ్చేశాడు. నాకున్న ఛాలెంజ్లన్నీ ఎప్పుడో నెరవేర్చాడు ఆయన. నాకున్న ఆశలు కోరికలన్నీ ఎప్పుడో తీర్చేశాడు. ఇప్పుడైనా ఇంకా సేపటికైనా సరే ఐఎమ్ రెడీ నన్ను తీసుకుంటే వెళ్ళిపోవడానికి. కాకపోతే ఇంకా అవకాశం ఇచ్చి బతకనిస్తే మరికొంతమంది జీవితాల్లోకి సువార్త వెలుగుని తీసుకెళ్తా. అదేక నా ఫ్యామిలీ పరంగా కూడా నాకేం ఆశలు ఆలోచనలు లేవు. నా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళు ఇంకా అట్లా కావాలి, వాళ్ళు ఇట్లా కావాలి, వాళ్ళని అలా చూడాలి ఎలా చూడాలి ఏం లేదు. నిజమైన దేవుణ్ణి పట్టించా. వాడు నాలాగా భక్తి చేసుకుంటే బతికిపోతాడు, నగరాలు చేస్తే వాడే ఒక దారి అవుతాడు. నేను తీసుకోవాలా వాడి లైఫ్ని నా చేతుల్లోకి. దేవుడి చేతికి అప్పచెప్పే వాడి జీవితాన్ని, నిజమైన దేవుణ్ణి వాడికి అప్పచెప్పాను ఇద్దరికి. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా నాకేవో కోరికలు కలలు, అన్యుల్లాగా లోకస్తుల్లాగా అబ్బాయి పెళ్లి చూడాలనుంది, అమ్మాయి పెళ్లి చివరిసారిగా చూసి తెచ్చిపోవాలనుంది. ఎక్కువ ఈ వినయ్యే
మంచంలో గుట్టుకొట్లాడుతా, ఏంది 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 నీ ఆశ ఏంటంటే, ఆ అబ్బాయి పెళ్లి చూడాలని, అమ్మాయి పెళ్లి చూడాలని అంటున్నాను. అరే సత్యదాని నీకెందుకు? కొంతమంది అట్ట పెళ్లి చూడాలని పెళ్లి చూడాలని ఇంటో ఇంటో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళు పోతారు, ఆ తర్వాత వాళ్ళు కూడా పోతారు. విడి పిల్లరా, అట్లాంటి ఆశలు కూడా నయ్యే. తినేదాని విషయంలో ఆశలు లేవు, కట్టేదాని విషయంలో ఆశలు లేవు. బతకాలి కాబట్టి తింటున్నా, సిగ్గు కప్పుకోవటానికి బట్ట కట్టుకుంటున్నా, పేరు ప్రఖ్యాతులను గూర్చి ఆశలు లేవు. ఎందుకు? ఉండాల్సిన దగ్గర ఉంటే చాలు. ఐహిక భోగాలను గురించిన ఆలోచనలు, ఇంకా శరీర వాంఛలు తీర్చాలి, అది ఇదంటే నిండు ముసలితనం వచ్చి సచ్చేటప్పుడు కూడా దీని ఆశలు చావు. ఎందుకు అది? అంతే, ఇది తీరని దాహం. ఈ శరీర వాంఛ ఎంత భయానకమైందంటే, మనిషి చచ్చిన తర్వాత కూడా శరీరం మీద వెంట్రుకలు మొలుస్తూనే ఉంటాయి. కొంత వయసు కొంతవరకు, కొంత టైం వెంట్రుక మొలిచినంత వరకు బాడీలో నీరు ఉంటుందట. అలాగే ఈ బాడీలో నీరు ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు దీని వికారాలు విచారాలు అన్నీ కావు, వాటికి అంతము లేదు. ఒకటే అంతం, మరణమే. అదే అంతం 80 ఏళ్ళు వచ్చినాయి ఒక ఆమెకి. ఇంకెందుకు నీ జీవితం ఇంకా మార్చుకోక రక్షణ పొందక అంటే, ఇప్పుడే ఎందుకు ఏం పోయింది, ఇప్పుడే ఏం పోయింది అంటుంది, ఇప్పుడే ఏం పోయింది అంటుంది 80కి. మరి ఇక ఎన్నేళ్ళు బతకాలనుకుంటుందో, ఇంకేమేం చేయాలనుకుంటుందో నాకు అర్థం, నాకే విరక్తి పుట్టింది. నేను అదే అడిగా, ఇంకేం సాధించాలని అంటే, ఇంకా సాధించడం ఏముందలే కానీ ఇప్పుడే ఎందుకులే అంటుంది. ఈ ఆశలకు అంతులేదు కాబట్టి వాటి విషయంలో కూడా. కాబట్టి ఏమైనా ఉన్నా ఊడినా, నేను ఆశించిన దానికంటే అత్యధికంగా ఎప్పుడో యేసయ్య నా చేత చేపించాడు. దేవునికే కృతజ్ఞతా స్తోత్రాలు. కాబట్టి దేని గురించి ఏదన్నా మీరు చెప్తే ఇక నాకు ఏదన్నా గుర్తొస్తుందేమో, కానీ ఏం లేదు. మొత్తానికైతే అంత ఖాళీ అయిపోయింది. అందరికి లోకంలో అందరికి ఉండే సెంటిమెంట్స్ కూడా లేవు. ఇందాక చెప్పినాయి, మా అబ్బాయి కలకటేరు కావాలా, చూడాలా సావాలా, మా అబ్బాయి డాకటేరు కావాలా, అది చూడాలా సావాలా, నేను మా అబ్బాయి ఆసుపత్రిలోనే చేరాలా, ఏమండే మా అబ్బాయి 3 స్టేర్లు కట్టాలా, నేను దాని మీద ఎక్కి దూకాలా, ఇట్లాంటి ఏం లేవు. దేవునికే స్తోత్రం. అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, కాబట్టి ఏం లేవు. అన్నీ తీసేసుకున్నా కాబట్టి ఎవడేం చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నా. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఊపిరి ఉన్నంత వరకు 2 పనులు నాకు దేవుడిచ్చిన విజన్. మొట్టమొదటిది అందరిలోకి సువార్తను తీసుకెళ్ళి అనేక జీవితాలను వెలిగించాలి, అనేక ఆత్మల్ని రక్షించాలి, రక్షణలోకి వచ్చిన వాళ్ళకు సంపూర్ణ సత్యం బోధించి వాళ్ళని దేవుని పాత్రలుగా తీర్చిదిద్దాలి. 1. 2, అంతవరకు నా యాత్ర ముగిసేంతవరకు, లేదా ఆయన రాకడొచ్చేంతవరకు దేవుని పిల్లలకు దుర్మార్గం జరిగితే వాళ్ళకు చేయగలిగిన సహాయం చేయాలా, వారి పక్షంగా పోరాడాలి. కాబట్టి షాలేము రాజు అనే నా విషయంలో మాత్రం ఇందులో రాజీ లేదు, ఆ తీర్మానం అలానే ఉంటుంది, అది స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయండి. చాలామందికి శ్మశాన వైరాగ్యం ఉంటుంది, శ్మశాన వైరాగ్యం. వాళ్ళోడు ఎవడన్నా సచ్చాడనుకో, బొందలగాడిలో తీసుకెళ్ళి గుంటలో పెట్టేటప్పుడు ఆ సన్నివేశం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాటిని గుంటలో పెట్టిన దాకా పక్కన నిలబడి అందరూ, ఏందో చూసావా బావా, ఏం కట్టుకొని పోయాడు బావా, ఎంత తపన పడ్డాడో కదా అంటే, అంతేగా బా మరిది, ఏందో నా అంత మాయా ఈ జీవితం, ఏందో అంత నాటకం, మరి అంతగాకేముంది బావా, అంత మాయ నాటకం అయితే అసలు ఏ వాడు అంత తపన పడ్డాడు అసలు అంటే, ఏందోలే అంత అసలు ఏందో అంత నాటకం మాయ. ఈ ఎవరి నోట బట్టినా ఏ డైలాగ్,
వాళ్ళ డైలాగులు వింటే అసలు ఈ కార్యక్రమం అయిపోగా నీకు అడవుల్లోకి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. అర్థం? దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. పాపం వాడిని తీసుకెళ్ళి ఆ గుంటలో పెట్టి మట్టి కప్పిన దాకా అయిపోయిన తర్వాత కాళ్ళు గడుక్కొని ముందు పరిగెత్తుకుంటా పోయి కాళ్ళు గడుగుతారు, ఎందుకంటే పోయినోడేమన్నా కాళ్ళు వెంట వస్తాడేమో అని. కాళ్ళు గడుక్కోపోతే దుమ్ముతో వస్తాడంట పోయినోడు. అందుకని జాగ్రత్త, కాళ్ళు నీటు గడుక్కొని ఆ రోడ్డు మీదకి రాగానే, లేదా ఆ శ్మశాన స్థలిలోంచి పక్కకు రాగానే, ఏం బావా ఏం మంచి ఫ్లాట్ కొన్నా ఉంటామన్నా, వేరే వేరే వాళ్ళకి ఇప్పిపోతే నాకు ఇప్పించవచ్చుగా పిల్లలు గల్లోడికి. ఒరే ఇప్పుడే కదరా అంత నాటకం బావా, అంత మాయంటివి కదరా, ఏందిరా మళ్ళీ ఫ్లాట్ అంటున్నావు అంటే ఆ బావనే చెప్పేవే, అదేదో అక్కడ ఇక మనం కూడా పోయిన నోటితో పోతాం, ఏంది మనం ఉండాంగా బతకాలిగా అని మళ్ళీ మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ మనం మొదలుపెడతాం. ఏమండి శ్మశాన వైరాగ్యం? ఇక్కడ ఉన్నంతసేపు నేను చెప్పే మాటలు ఏంటి, నిజమే కదన్నా అంతా మాయగా, అవునా నోయి అనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ దాటి అటు వెళ్ళగానే శాలేమన్నా చెప్పినట్టు అల్లాడ బతుకుతాంలే. ఆయనంటే అన్నీ వదిలేసాడు, మనం ఏడ వదిలేస్తాం నా పిల్లలు అసలు చిన్నోళ్ళు అయితే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి నిజం చెప్పండి, అనుకుంటారు అనుకోరు కొంతమంది? కొంతమంది అనుకుంటారు అనుకోరా? అవునన్నా అట్నే అనుకుంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది అనుకుంటారు, మిగిలిన వాళ్ళు ఏవో నువ్వు మాత్రం సరే ఏమనలే. మిమ్మల్ని యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబూనేరు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబూనేరు. అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. భారత రాజ్యాంగం స్క్రీన్ మీద మీకు కనపడుతుంది, ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించి ఆదరించి ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంది. మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మార్గము తెలియక తికమక పడుతుంటారు, మార్గము తెలియక తికమక పడుతుంటారు. మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు, మనసు నిలిపిని ప్రేమను తెలుసుకోరు. అయ్యో ఈ మనుషులెంత
పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏసయ్యోక్తి మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు నర్తించేరు ఆశ్రయపురమా నిన్నే ద్వేషించేరు ఆదరించలేని వాటి నర్తించేరు ఆశ్రయపురమా నిన్నే ద్వేషించేరు ఆనందము పొందేందుకు తపించేరు ఆవేదనతో కాలం గడుపుచుందురు ఆవేదనతో కాలం గడుపుచుందురు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏసయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఈ ప్రేమ విలువ ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబోనేరు ప్రేమ చూపిన నిన్ను దూషించేరు ప్రాణమిచ్చిన నీపై పగబోనేరు అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు తెలుసుకోని ఏసయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు నీ ప్రేమ విలువ జ్ఞానశూన్యులు చప్పట్లు కొట్టారు సరిగ్గా చెప్పావన్నానే సరే అట్లయితే దేవునికి మహిమ కలుగును గాక